హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రిబ్బన్ స్ప్రెడ్ నేర్పించబోతున్నాను అనమాట. సో రిబ్బన్ స్ప్రెడ్ అంటే బేసిక్గా కార్స్ని స్ప్రెడ్ చేయడం, స్మూత్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయడం. ఇంకా మీరు ఇలాంటి ఎక్స్ట్రా మూవ్స్ కూడా చేయొచ్చు రిబ్బన్ స్ప్రెడ్ వస్తే. సో రిబ్బన్ స్ప్రెడ్ మీరు చేయాలంటే ముందు కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ సర్ఫేస్ కొంచెం రఫ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టేబుల్ ఉందనుకోండి, మీరు కార్ట్ అంత స్మూత్గా స్ప్రెడ్ ఒకవేళ అయినా కూడా మీరు ఇలాంటి మూవ్స్ చేసేటప్పుడు ఇంకా స్లిప్ అవడం ఇలా అవుతుంది అనమాట. సో కొంచెం రఫ్గా ఇలా మ్యాట్ సర్ఫేస్ ఉన్న చోటనే రిబ్బన్ స్ప్రెడ్ అనేది ప్రాపర్గా వస్తుంది చేయడానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సర్ఫేస్ ఈవెన్గా ఉండాలి, ఇగుడిగుడు ఉంటే రాదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కార్డ్స్ కూడా చాలా స్మూత్గా ఉండాలి. ఇలా కొత్త కార్డ్స్, ఎక్కువ యూజ్ చేయని కార్డ్స్ అయితే మీరు ప్రాపర్గా చేయడానికి ఉంటుంది ఈ రిబ్బన్ స్ప్రెడ్. అండ్ ఇది చాలా 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 ఈజీ మూవ్, దీని మీద పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక జస్ట్ కార్డ్స్ పట్టుకునే విధానమే 80% ఆఫ్ ద మూవ్. ఓకే, అండ్ జనరల్గా ఒక మీరు మ్యాజిక్ ట్రిక్ పర్ఫామ్ చేసే ముందు మీరు లైక్ ఈ రిబ్బన్ స్ప్రెడ్ వస్తే మీరు ఇట్లా కార్డ్ స్ప్రెడ్ చేసి అన్ని కార్డ్స్ షఫ్ల్ అయినాయి చూడండి అని చెప్పేసి ఇలా చెప్పచ్చు. అప్పుడు ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం కూల్గా ఉంటుంది, రాదర్ దాన్ మీరు ఇలా చూడండి అని చూపించడం కంటే. మీరు ఒకవేళ మీరు ఇలా చేయగలిగితే బాగుంటుంది పర్ఫామ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ ముందు. సో ఇప్పుడు నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రిబ్బన్ స్ప్రెడ్ ఎలా చేయాలో. సో బేసిక్గా కార్డ్స్ని పట్టుకునే వేలోనే మెయిన్ ఉండేదంతా. సో ఇప్పుడు చూడండి, ఇలా థంబ్ ఒక పక్క, ఈ టూ ఫింగర్స్ ఇటు, అండ్ ఈ ఇండెక్స్ ఫింగర్ చాలా ఇంపార్టెంట్. దీంతో మనం కార్డ్స్ని ఈ ఇండెక్స్ ఫింగర్ హెల్ప్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం. ఓకే, సో ఇది బేసిక్ గ్రిప్ రిబ్బన్ స్ప్రెడ్ కోసం. సో ఇలా దెన్ ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు ఈ ఇండెక్స్ ఫింగర్ హెల్ప్తో మీరు కొంచెం ప్రెజర్ అప్లై చేసి, ఇంకోటి మీరు స్టార్ట్ చేసేటప్పుడు కార్డ్స్ కొంచెం ఇలా 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 కొంచెం ఇంక్లైన్ ఇలా క్రాస్గా పెట్టుకుంటే మీకు స్ప్రెడ్ చేయడం ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా కాకుండా అంటే మీరు కొంచెం అలవాటు అవుతే మీరు ఇలా అయినా స్ప్రెడ్ చేయొచ్చు, బట్ మీరు నేర్చుకునే మొదట్లో కార్డ్స్ని కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకోండి, మరీ ఎక్కువ కాదు కొంచెం. ఓకే, సో బేసిక్గా ఇది ఐడియా. ఇలా సో ఇక్కడ బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే, కార్డ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇండెక్స్ ఫింగర్తో నేను ఇలా ప్రెస్ చేస్తాను అన్నమాట. సో మీరు ఎంత ప్రెజర్ అప్లై చేయాలి, ఎప్పుడు ఇలా ఫింగర్ని మూవ్ చేయాలి అనేది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమైపోతుంది. మొదట్లో మీకు కొంచెం ఇట్లా అన్ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి, లేకపోతే ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అయినా స్ప్రెడ్ అవుతాయి. సో మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత ప్రెజర్ అప్లై చేయాలని చెప్పేసి. అంటే ఈ ఫింగర్ మూమెంట్ ఇలా ఉన్నారన్నమాట. సో స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది, ఇట్లా ఇలా మూవ్ చేయాలి లైక్ కార్డ్స్ పైన. ఇలా మీరు ఈ ఇండెక్స్ ఫింగర్ని అబ్జర్వ్ చేస్తుందండి, మీకు అర్థమవుతుంది అది అంటే ఎట్లా మూవ్ అవుతుంది అనేది. ఇలా సో కార్డ్స్ ఒకవేళ మంచివి కాకుండా స్మూత్గా లేకపోతే ఇలా ఒక్కోసారి లైక్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా వస్తాయి, బట్ స్మూత్గా ఉంటే మీరు చాలా ఈజీగా చేయొచ్చు. సో వన్స్ మీరు రిబ్బన్ స్ప్లిట్ చేయడం నేర్చుకున్న తర్వాత మీరు ఇంకా చాలా మూవ్స్ చేయొచ్చు, లైక్ నేను ఇంట్రోలో చేసినట్టు లైక్ ఇలా ఫింగర్తో చేయడం, లేదంటే స్లోగా ఇలా స్లోగా మూవ్ చేయడం. ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా మధ్యలో స్ప్లిట్ చేసి ఇలా చేయడం. సో ఇలా చాలా మూవ్స్ చేయొచ్చు. ఇంకా కొంతమంది ఇలా చేస్తారు అన్నమాట, ఇలా తీసుకొని ఒక కార్డ్తో ఇలా ఇలా ఇలాంటి మూవ్స్ చేయొచ్చు. బట్ ఏంటిదంటే, ఫర్ దట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిబ్బన్ స్ప్రెడ్ చేయడం వచ్చినాలి. రిబ్బన్ స్ప్రెడ్ చేయడం వస్తేనే మీరు అలాంటి మూవ్స్ ఇంకా చాలా చేయొచ్చు. సో ఆల్ నీడ్ ప్రాక్టీస్. సో ఫస్ట్ మీరు ఇలా చేసిన తర్వాత కార్నర్లో ఈ రెండు ఫింగర్స్తో ఇలా పట్టుకుంటారు,
మళ్ళీ ఇండస్ట్రీని కూడా ఇలా లిఫ్ట్ చేస్తారు అన్నమాట. సో తర్వాత మీరు ఇలా ఇలా స్ప్రెడ్ చేయడం లేదా ఇంకా మీరు ఇలా తమ్తో ఇలా ప్రెస్ చేసా కూడా అలా జరుగుతుంది. మెయిన్గా స్ప్రెడ్ చేయడం పర్ఫెక్ట్గా వస్తే చాలు. సో ఇది ఓకే, మీరు ఇక్కడ వరకు నేర్చుకున్న తర్వాత ఈ థంబ్ అండ్ ఇరింగ్ ఫింగర్తో ఇలా పట్టుకుంటారు, ఇలా లిఫ్ట్ చేస్తారు, ఇలా ఇలా మూవ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఇంకో ఇండెక్స్ ఫింగర్తో ఇలా స్ప్లిట్ చేసి ఇలా చేయొచ్చు. సో మీకు ఒక్కటి చేయడం లైక్ మీరు స్ప్రెడ్ చేయడం ప్రాపర్గా, తర్వాత ఇలా లిఫ్ట్ చేయడం ప్రాపర్గా వస్తే చాలు. ఇంకా తర్వాత మీరు మూవ్స్ ఇంకా మీరు కొత్త కొత్తవి కూడా క్రియేట్ చేయొచ్చు, మీ ఇంకా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఇట్లా ఇలానే కాదు మీరు ఇలా ఇలా కూడా స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్ అండ్ కొంచెం టైం పడుతుంది. అసలు నిజం చెప్పంటే సింపుల్ మూవే, లైక్ మీరు ఒక 1-2 డేస్ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఇది ఈజీగా చేయొచ్చు. సో గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇలానే ప్లేయింగ్ కార్డ్స్కి మ్యాజిక్కి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.